తెలంగాణ మంత్రి కామెంట్స్ మీద పోలవరం ఎత్తు తగ్గించాలి ఆంధ్రప్రదేశ్ కోసం దీన్ని దృష్టి పెట్టాలని మాట్లాడారు. పోవాడ అజయ్ గారు మాట్లాడేది రాజకీయాల కోసం తప్పితే వాస్తవాలు కాదు. వాస్తవ విరుద్ధం అయ్యి అసత్యాలు పోలవరం డ్యామ్ కడతం వల్ల బెదరాజలం మొలగటం అనేది హాస్యాస్పదం. ఆయన కనుక ఏ ఇంజనీర్ ఆ పెద్ద చీఫ్ ఇంజనీర్ లక్కర్ల ఒక అసిస్టెంట్ ఇంజనీర్ని ఒక అసిస్టెంట్ ఇంజనీర్ని కూర్చోబెట్టుకుని భద్రాచలంలో ఒక ఇరిగేషన్ ఏఈని కూర్చోబెట్టుకుంటే వాస్తవాలు చెప్తాడు ఆయన. అవన్నీ వదిలేసి కేవలం వాళ్ళకి వాస్తవాలు తెలిసి ఉండొచ్చు కానీ రాజకీయాల కోసం రేపు 2023లో ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ఇప్పటి నుంచి మళ్ళీ ఆంధ్రాకి వ్యతిరేకంగా సగరా చేసి దాని నుంచి చలి రాజకీయ చలి కాగాలని ఏమైనా ఆలోచన ఏమో తప్పితే భద్రాచలం నుంచి డిశ్చార్జ్ అయినటువంటి అత్యధిక వరద 28 లక్షల క్యూసెక్లు. పోలవరంలో ఉన్నటువంటి స్పిల్వే డిశ్చార్జ్ కెపాసిటీ 50 లక్షల క్యూసెక్లు. 28 లక్షలు నువ్వు డిశ్చార్జ్ ఇస్తే అక్కడ భద్రాచలం నుంచి ఇది గేట్ వే స్పిల్వే మొత్తం అన్ని 48 గేట్లు కలిపి 50 లక్షల క్యూసెక్లు అయితే ఏ మేరకు వరద ఎక్కడ ఆగింది, ఎక్కడ హెడ నీళ్ళు నిలబడింది, ఎక్కడ వెనక్కి తన్నింది, ఎక్కడ ఇవన్నీ కూడా రాజకీయాల కోసం రాజకీయ అవసరాల కోసం మాట్లాడుతున్నారు. కొత్తగా 5 రోజుల మీద ప్రేమ వచ్చింది, కొత్తగా ఎందుకు రావడం, 8 ఏళ్ళ నుంచి ఏం చేశారు, మొత్తం మా సరిహద్దులంతా కూడా ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో ఉన్నటువంటి ప్రతి మండలం నుంచి కూడా ప్రజలు ఆధార్ కార్డు మార్చుకుంటాకో లేదా రేషన్ కార్డు మార్చుకుంటాకో అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ పనితీరు బాగుంది, ఇక్కడ పథకాలు బాగున్నాయి, సంక్షేమ కార్యక్రమాలు బాగున్నాయి అని చెప్పని మీకు కర్నూలు బోర్డర్లో మహబూబ్నగర్లో కానీ లేదా పశ్చిమ గోదావరి జిల్లాలో ఖమ్మం జిల్లాలో బోర్డర్లో ఉన్నటువంటి పశ్చిమ గోదావరి బోర్డర్లో ఉన్న ఖమ్మం జిల్లాలో కానీ మీకు అటు తూర్పుగోదావరి జిల్లా బోర్డర్లో కానీ మీకు ఎక్కడ చూసుకున్నా కూడా తెలంగాణ నుంచి ఇటేపు రావడానికి ఇటేపు కార్డులు ఇటేపు ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి విపరీతమైన ప్రయత్నం చేస్తారు. ముందు ఆళ్ళను సరి చేసుకో, ఆపరేషన్లు సరి చేసుకో, అంతేగాని ఇవన్నీ ఎందుకంటే అజయ్ గారు అసత్యాలు అవాక్కులు అన్నీ సత్యదూరమైన మాటలు ఇవన్నీ ఇదంతా ట్రాష్. 1990లో ఇదే వరద వచ్చింది. 1990లో భద్రాచలంలో 70.5 ఎంత వచ్చింది వరద ఎత్తు, ఇవాళ 70.8 ఎంత ఉంది, దాదాపు సమానమైన వరద. మరి ఆ రోజు భద్రాచలం ఎందుకు మునిగింది, అప్పుడు పోలవరం లేదు కదా, చిన్నపిల్లని అడిగినా చెప్తాడు కదా. అత్యధిక వరద వచ్చినప్పుడు నదీ పరివాహక ప్రాంతంలో ఎక్కడ లోతట్టు ఉంటే అక్కడ మునుగుతాయి అనేది ఆ మాత్రం కూడా లేకుండా మీరు మంత్రులు అయిపోతే ఎట్టాగా. నేను అంటే తెలియదని నేను అనుకోవట్లా, తెలిసే రాజకీయాల కోసం ప్రాంతీయ తత్వం రెచ్చగొట్టడం కోసం మళ్ళీ ఆంధ్ర మీద విద్వేషం రగిల్చడం కోసం ఇవన్నీ తప్పితే ఆయన అంతరాత్మకు కూడా తెలుసు ఇది తప్పు నేను మాట్లాడేదని చెప్పాను. పోలవరం డ్యామ్కి ములక్కి సంబంధం లేదు. కలిపేసుకుంటాడు బాగా చాలా. మరి అక్కడ మునిగిని ఎవడ కలుపుతాడు, మంతను ఎవరు కలుపుతారు, మంతను మునిగిపోయింది కదా, ఎవరు కలుపుతారు, కాళేశ్వరం వల్ల మునిగిపోయింది అంటున్నారుగా మీ వాళ్ళు, అక్కడ మీ రాజకీయ నాయకులు మిగతా వాళ్ళు అందరూ చెప్తున్నారు కదా. ఏటూరు నాగారు మునిగిపోయింది ఎవరు కలుపుతారు, మంచిర్యాల మా మున్సిపాలిటీ మునిగిపోయింది ఎవరు కలుపుతారు, కలిపోయింది ఎవడ కూడా అవి మునిగిపోయాయి. ఇవన్నీ సరదాకి ఆట విడుపుగా మాట్లాడుకునే మాటలు కానీ వాస్తవ విరుద్ధమని. వాస్తవానికి పోలవరం డ్యామ్కి భద్రాచలం ముంపుకి సంబంధం లేనిది ఏ ఇంజనీర్ ఒక చిన్నపాటి ఇంజనీర్ని అడిగినా లేదా భద్రాచలంలో ఒక లస్కర్ని అడిగినా కూడా చెప్తాడు 28 లక్షల క్యూసెక్లు భద్రాచలంలో డిశ్చార్జ్ అయితే ఇక్కడ స్పిల్వే కెపాసిటీ 50 లక్షల క్యూసెక్లు అయితే అలా ఎందుకు ఆగొద్ది, ఎందుకు తాంతది అనేది ఎవరికి తెలియదా. ఇవన్నీ కూడా రాజకీయాల కోసం మాట్లాడే ప్రాంతీయ తత్వం సెగ రగిల్చడం కోసం మాట్లాడే మాటలు ఇవన్నీ. ఒక మంత్రి గారు ఇవాళ భద్రాచలం ఏపీలో కల్పిస్తే మంచిదన్నారు, ఇంకో మంత్రి గారు వచ్చి అసలు హైదరాబాదు ఏపీలో కల్పించి కదా మా ఆదాయం తగ్గిపోయింది విభజన దగ్గర నుంచి కూడా అని ఇంకో మంత్రి గారు వ్యాఖ్యలు అంటే ఎలా చూడాలంటే అలా 10 ఏళ్ళు హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్లో హక్కు, హైదరాబాద్ మీద హక్కు ఉంది కానీ చంద్రబాబు చేసిన దొంగతనం వల్ల మా హక్కు కోల్పోవడం జరిగింది. ఒక్క చంద్రబాబు చేసిన దొంగతనం వల్ల, ఒక్క దొంగ పని వల్ల హైదరాబాద్లో 10 ఏళ్ళు మనకు హక్కు ఉన్నటువంటి దాన్ని వదులుకోవాల్సి వచ్చింది. అదే హైదరాబాద్ కొత్తగా మనం అడగాల్సిన పని లేదు. ఈ భద్రాద్రి రాముడు అంటారా మనం చూస్తున్నాం, అక్కడ ఆయన వేరే గుడి కట్టుకుంటాం మీ తిరుపతి పోటీగా అని చెప్పి వదిలేసాడు. భద్రాద్రి
అంటే భద్రాచలం మీద కూడా వాళ్ళ కోపం ఏంటంటే తెలంగాణ మనం నేను కూడా బహుశా తెలంగాణ ప్రభుత్వం పరిపాలిస్తున్న వాళ్ళకి కానీ ఇది 1953 ఆ టైంలో ఆంధ్రప్రదేశ్లో ఈ భద్రాచలం అది తర్వాత తెలంగాణ అంటే కలిసింది ఉమ్మడి రాష్ట్రంలో కలిసింది ఇప్పుడు బయటికి మళ్ళీ సోనియా గాంధీను జయరామ్ రమేష్ కలిసి దాని ఏం చేశారు భద్రాచలాన్ని తీసుకెళ్ళి తెలంగాణకి ఇచ్చారు వాళ్ళు సవత్ తల్లి ప్రేమ చూపిస్తున్నారు తప్పితే ఇవాళ అక్కడ గుడి ఎట్ట కట్టుకుంటున్నారు నరసింహం గుడి ఇక్కడే ఎట్ట కడుతున్నారు ఈ గుడి ఎలా ఉంది ఆలనా పాలన ఉందా భద్రాద్రి రాముడికి ఆ గుడి మీకు మోజు లేనప్పుడు దేవుడి మీద భక్తి లేనప్పుడు దాని మీద మమకారం లేనప్పుడు ఆ భద్రాచలం మాకు ఇచ్చేస్తే సవత్ తల్లి ప్రేమ చూపించే బదులు మాకు ఇచ్చేస్తే మేమన్నా బాగు చేసుకుంటాం పోడ అజయ్ గారు మాట్లాడేది రాజకీయాల కోసం తప్పితే వాస్తవాలు కాదు వాస్తవ విరుద్ధం అయ్యి అసత్యాలు పోలవరం డ్యామ్ కడతం వల్ల భద్రాచలం మొలగటం అనేది హాస్యాస్పదం ఆయన కనుక ఏ ఇంజనీర్ ఆ పెద్ద చీఫ్ ఇంజనీర్ లక్కర్లా ఒక అసిస్టెంట్ ఇంజనీర్ని ఒక అసిస్టెంట్ ఇంజనీర్ని కూర్చోబెట్టుకుని భద్రాచలంలో ఒక ఇరిగేషన్ ఏఈని కూర్చోబెట్టుకుంటే వాస్తవాలు చెప్తాడు ఆయన అవన్నీ వదిలేసి కేవలం వాళ్ళకి వాస్తవాలు తెలిసి ఉండొచ్చు కానీ రాజకీయాల కోసం రేపు 2023లో ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ఇప్పటి నుంచి మళ్ళీ ఆంధ్రాకి వ్యతిరేకంగా సగరా చేసి దాని నుంచి చలి రాజకీయ చలిగాగాలని ఏమైనా ఆలోచన ఏమో తప్పితే భద్రాచలం నుంచి డిశ్చార్జ్ అయినటువంటి అత్యధిక వరద 28 లక్షల క్యూసెక్లు పోలవరంలో ఉన్నటువంటి స్పిల్వే డిశ్చార్జ్ కెపాసిటీ 50 లక్షల క్యూసెక్లు 28 లక్షలు నువ్వు డిశ్చార్జ్ ఇస్తే అక్కడ భద్రాచలం నుంచి ఇది గేట్ వే స్పిల్వే మొత్తం అన్ని 48 గేట్లు కలిపి 50 లక్షల క్యూసెక్లు అయితే ఏ మేరకు వరద ఎక్కడ ఆగింది ఎక్కడ హెడ నీళ్ళు నిలబడింది ఎక్కడ వెనక తన్నింది ఎక్కడ ఇవన్నీ కూడా రాజకీయాల కోసం రాజకీయ అవసరాల కోసం మాట్లాడుతున్నారు కొత్తగా 5 ఏళ్ల మీద ప్రేమ వచ్చింది కొత్తగా ఎందుకు రావడం 8 ఏళ్ల నుంచి ఏం చేశారు మొత్తం మా సరిహద్దులంతా కూడా ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో ఉన్నటువంటి ప్రతి మండలం నుంచి కూడా ప్రజలు ఆధార్ కార్డు మార్చుకుంటాకో లేదా రేషన్ కార్డు మార్చుకుంటాకో అనేక ప్రయత్నాలు చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ పనితీరు బాగుంది ఇక్కడ పథకాలు బాగున్నాయి సంక్షేమ కార్యక్రమాలు బాగున్నాయని చెప్పని మీకు కర్నూలు బోర్డర్లో మహబూబ్ నగర్లో కానీ లేదా పశ్చిమ గోదావరి జిల్లాలో ఖమ్మం జిల్లాలో బోర్డర్లో ఉన్నటువంటి పశ్చిమ గోదావరి బోర్డర్లో ఉన్న ఖమ్మం జిల్లాలో కానీ మీకు అటు తూర్పు గోదావరి జిల్లా బోర్డర్లో కానీ మీకు ఎక్కడ చూసుకున్నా కూడా తెలంగాణ నుంచి ఇటేపు రావడానికి ఇటేపు కార్డులు ఇటేపు ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి విపరీతమైన ప్రయత్నం చేస్తారు ముందు ఆలను సరి చేసుకో ఆపరేషన్లు సరి చేసుకో అంతేగాని ఇవన్నీ ఎందుకంటే అజయ్ గారు అసత్యాలు అవాక్కులు అన్నీ సత్యదూరమైన మాటలు ఇవన్నీ ఇదంతా ట్రాష్ 1990లో ఇదే వరద వచ్చింది 1990లో భద్రాచలంలో 70.5 ఎంత వచ్చింది వరద ఎత్తు ఇవాళ 70.8 ఎంత ఉంది దాదాపు సమానమైన వరద మరి ఆ రోజు భద్రాచలం ఎందుకు మునిగింది అప్పుడు పోలవరం లేదు కదా చిన్నపిల్లని అడిగినా చెప్తాడు కదా అత్యధిక వరద వచ్చినప్పుడు నదీ పరివాహక ప్రాంతంలో ఎక్కడ లోతట్టు ఉంటే అక్కడ మునుగుతాయి అనేది ఆ మాత్రం కూడా లేకుండా మీరు మంత్రులైపోతే ఎట్టాగా నేను అంటే తెలియదని నేను అనుకోవట్లా తెలిసే రాజకీయాల కోసం ప్రాంతీయతత్వం రెచ్చగొట్టడం కోసం మళ్ళీ ఆంధ్ర మీద విద్వేషం రగిల్చడం కోసం ఇవన్నీ తప్పితే ఆయన అంతరాత్మకు కూడా తెలుసు ఇది తప్పు నేను మాట్లాడేదని చెప్పాను పోలవరం డ్యామ్కి మొలక్కి సంబంధం లేదు కలిపేసుకుంటాడు బాగా చాలా మరి అక్కడ మునిగిన ఎవడ కలుపుతాడు మంతను ఎవరు కలుపుతారు మంతను మునిగిపోయింది కదా ఎవరు కలుపుతారు కాళేశ్వరం వల్ల మునిగిపోయింది అంటున్నారుగా మీ వాళ్ళు అక్కడ మీ రాజకీయ నాయకులు మిగతా వాళ్ళు అందరూ చెప్తున్నారు కదా ఏటూరు నాగారు మునిగిపోయింది ఎవరు కలుపుతారు మంచిర్యాల మా మున్సిపాలిటీ మునిగిపోయింది ఎవరు కలుపుతారు కలిపోయింది ఎవడ కూడా అవి మునిగిపోయాయి ఇవన్నీ సరదాకి ఆటవిడుపుగా మాట్లాడుకునే మాటలు కానీ వాస్తవ విరుద్ధమని వాస్తవానికి పోలవరం డ్యామ్కి భద్రాచలం ముంపుకి సంబంధం లేనిది ఏ ఇంజనీర్ ఒక చిన్నపాటి ఇంజనీర్ని అడిగినా లేదా భద్రాచలంలో ఒక లస్కర్ని అడిగినా కూడా చెప్తాడు 28 లక్షల క్యూసెక్లు భద్రాచలంలో డిశ్చార్జ్ అయితే ఇక్కడ స్పిల్వే కెపాసిటీ 50 లక్షల క్యూసెక్లు అయితే అది ఎందుకు ఆగొద్ది ఎందుకు తాంతది అనేది ఎవరికి తెలియదా ఇవన్నీ కూడా రాజకీయాల కోసం మాట్లాడే ప్రాంతీయతత్వం సెగ రగిల్చడం కోసం మాట్లాడే మాటలు ఇవన్నీ కూడా మంత్రి గారు ఇవాళ భద్రాచలం ఏపీలో కల్పిస్తే మంచిది అన్నారు ఇంకో మంత్రి గారు వచ్చి అసలు హైదరాబాదు
ఏపీలో కలిపేచ్చు కదా మా ఆదాయం తగ్గిపోయింది విభజన దగ్గర నుంచి కూడా అని ఇంకో మంత్రి గారు వ్యాఖ్యానించారు. అంటే ఎలా చూడాలంటే అలా పదేళ్ళు హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్లో హక్కు హైదరాబాద్ మీద హక్కు ఉంది కానీ చంద్రబాబు చేసిన దొంగతనం వల్ల మా హక్కు కోల్పోవడం జరిగింది. ఒక్క చంద్రబాబు చేసిన దొంగతనం వల్ల ఒక్క దొంగ పని వల్ల హైదరాబాద్లో పదేళ్ళు మనకు హక్కు ఉన్నటువంటి దాన్ని వదులుకోవాల్సి వచ్చింది. అదే హైదరాబాద్ కొత్తగా మనం అడగాల్సిన పని లేదు. ఈ భద్రాద్రి రాముడు అంటారా మనం చూస్తున్నాం అక్కడ ఆయన నేను వేరే గుడి కట్టుకుంటాం మీ తిరుపతి పోటీగా అని చెప్పి వదిలేసాడు. భద్రాది అంటే భద్రాచలం మీద కూడా వాళ్ళ కోపం ఏంటంటే అండి తెలంగాణ మనం నేను కూడా బహుశా తెలంగాణ ప్రభుత్వం పరిపాలిస్తున్న వాళ్ళకి కానీ ఇది 1953 ఆ టైంలో ఆంధ్రప్రదేశ్లో ఇది భద్రాచలం అది తర్వాత తెలంగాణ అంటే కలిసింది ఉమ్మడి రాష్ట్రంలో కలిసింది. ఇప్పుడు బయటకు మళ్ళీ సోనియా గాంధీను జయరాం రమేష్ కలిసి దాని ఏం చేశారు భద్రాచలాన్ని తీసుకెళ్ళి తెలంగాణకి ఇచ్చారు. వాళ్ళు సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారు తప్పితే ఇవాళ అక్కడ గుడి ఎట్ట కట్టుకుంటున్నారు నరసింహం గుడి ఇక్కడే ఎట్ట కడుతున్నారు. ఈ గుడి ఎలా ఉంది ఆలనా పాలనా ఉందా భద్రాద్రి రాముడికి? ఆ గుడి మీకు మోజు లేనప్పుడు దేవుడి మీద భక్తి లేనప్పుడు దాని మీద మమకారం లేనప్పుడు ఆ భద్రాచలం మాకు ఇచ్చేస్తే సవతి తల్లి ప్రేమ చూపించే బదులు మాకు ఇచ్చేస్తే మేమన్నా బాగు చేసుకుంటాం.